కార్యక్రమంలో మరి ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి సహాయం అందని పరిస్థితుల్లో ఏడాది తర్వాత మరి పిల్లాడు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్తున్న ఎలర్ట్ నెంబర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి ఒకడికి నిలబడుతుందన్న ఉద్దేశంతో మరి ఈ షాప్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్తున్న ఎలర్ట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా విచ్చేసిన మన లీడర్ ఆయన రవీంద్రనాథ్ గుప్తా గారికి, పాస్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు గారికి, జిల్లా నాయకులకు, క్లబ్ మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ మరి ఐ రిక్వెస్ట్ లైన్ రవీంద్రనాథ్ గుప్తా గారిని, గవర్నర్ గారిని దీన్ని ఇనాగ్రేట్ చేసి రెండు మాటలు మాట్లాడాలి. లైన్ చైతన్య, ఈస్ట్ ఎలైట్ క్లబ్ అండ్ అవర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ బి వెంకటేశ్వరరావు గారు అండ్ ఆల్ ఫైన్ లీడర్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ ఫెలో లైన్స్, నమస్తే. మరి చాలా హ్యాపీగా ఉంది. ఒక మరి గత సంవత్సరం ఏప్రిల్లో ఒక యాక్సిడెంట్లో ఇక్కడ ఉన్నటువంటి షూ షాప్ని ఒక యాక్సిడెంట్లో దాన్ని ఢీకొట్టి ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా మరణించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి ఎవరు సహకారం చేయకున్న పరిస్థితిలో మరి ఇక్కడ ఈసీఐ ఎలైట్ క్లబ్ వారు స్పందించి మరి ఈ అబ్బాయికి వారికి జీవనోపాధికై ఈ యొక్క మినీ ఫుడ్ బూత్ని ఆ క్లబ్ సభ్యులందరూ కలిసి అతడికి డొనేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఈసీఐ ఎలైట్ క్లబ్ వారు ఎక్కడ ఎలాంటి అవసరార్థమైన ఎడ్యుకేషన్ సపోర్ట్ అనుకోండి అండ్ వొకేషనల్ ట్రైనింగ్స్, సూయింగ్ సెంటర్స్ అండ్ ఎవ్రీవేర్ వారికి ఎక్కడైనా ఈవెన్ ఫ్లడ్ రిలీఫ్స్లో కూడా వాళ్ళు స్పందించి సత్వరమే వారికి సహాయాన్ని అందించడం వల్ల వారు ముందుంటున్నారని వారికి ఈ సందర్భంగా క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతూ మరి ఈ అబ్బాయికి జీవనోపాధి కల్పించినందుకు కూడా మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటూ లాంగ్ లీవ్ మేనేజ్యం థ్యాంక్ యూ అని అన్నాను. ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ బయటపడి ఈసీఎల్ ఎలైట్ లైన్ చైతన్య, అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ రవీంద్రనాథ్ గుప్తా అండ్ ఆల్ ద ఫైన్ మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈసీఎల్ ఎలైట్ అండ్ అఫ్కోర్స్ రీజియన్ చైర్పర్సన్ లైన్ ఆర్ఆర్ సుబ్రహ్మణ్యం, జోన్ చైర్పర్సన్ లైన్ నందా శ్రీనివాస్ అండ్ మెంబర్స్ ఫ్రమ్ వేరియస్ క్లబ్స్ అందరికీ నమస్కారం. మరి ఇప్పుడే మన డిస్ట్రిక్ట్ గవర్నర్ మా సోదరుడు చెప్పినట్టుగా అవసరార్థులకి సేవ చేయటం కోసం ఉద్భవించింది మా లైన్స్ సంస్థ. మరి ఒక అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయిన అతనికి జీవనాధారం కోసం ఈరోజు ఒక పర్మనెంట్ లైవ్లీహుడ్ అతనికి మరి ఏర్పాటు చేసి అతనికి ఒక జీవనం భృతి కింద మరి ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఈ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అ సిగ్నేచర్ ప్రాజెక్ట్. సో వీళ్ళు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కిందలో భాగంగా మరి బ్రహ్మాండమైన యాక్టివిటీ, నాట్ ఓన్లీ దట్ ఇప్పుడే వారు చెప్పినట్టుగా మరి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అట్లాంటి ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అది ఇమేజ్ బిల్డింగ్లో భాగంగా మనతో సొసైటీకి అందరికీ తెలుసు. అది అటువంటి ప్రాజెక్టు మరి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఈ అబ్బాయి మరి చక్కగా మరి మీకు మీ భవిష్యత్తు చక్కగా బాగా ఉండాలని దీని మీద మరి సమాజానికి సేవ చేయటంతో పాటు నీ జీవన భృతి కూడా చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా హైదరాబాద్ ఈసీఎల్ ఎలైట్ సభ్యులు మరి అందరికీ పేరు పేరున నేను అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. లాంగ్ లీవ్ లైనిజం, జై హింద్. ఏదైతే ఈసీఎల్ ఎలైట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వినూత్న ప్రాజెక్టు చేపడతారు, అందులో భాగంగా ఒక ఈ బాబుకు ఒక జీవనోపాధి కల్పించినందుకు ప్రతి మెంబర్ను ముఖ్యంగా చైతన్య ప్రెసిడెంట్, డైనమిక్ ప్రెసిడెంట్ లీడర్షిప్లో ఏమాత్రి గారి దర్శకత్వంలో ఇటువంటి క్లబ్బు ఎప్పుడు ఎల్లవేళ ఈ కాపరా ఏరియాలో ప్రతి కార్యక్రమం ఏది చేపట్టినా కూడా ఒక వినూత్నంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం చేపట్టిన ప్రతి మెంబర్ను ఈ క్లబ్లో ఉండే వారందరూ ధన్యజీవులు. నరసింహరావు గారు అయితేనేమి, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు గారు అయితేనేమి, ఏ మెంబర్ కూడా మన ప్రతి మెంబర్ కూడా అభినందనీయులు. సో దీనికి రీజన్ చైర్మన్ చక్కటి నాయకత్వంగా మీ మార్గదర్శకంలో మంచి మంచి సేవా కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా చేపించి ఈ జీవన స్రవంతిలో ఈ క్లబ్బు ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సతీష్ గారు, ఈనాటి మన ముఖ్య అతిథి మన గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారు, వాస్తుశ గవర్నర్ వెంకటేశ్వరరావు గారు, ఆర్సీ జెర్సీస్ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చిన ఈసీఎల్ ఎలైట్ సభ్యులకు మొట్టమొదటిగా నా తరఫున మా హోమ్ క్లబ్ మా కాప్రా గోల్డ్ తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఎక్కడైతే ఇట్లాంటి నీడి ఉంటుందో అక్కడ లైనిజం ఉంటుందని నిరూపించిన ఈసీఎల్ ఎలైట్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు మన లైనిజం లోపల ముందు ఇది అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞత తెలియచు. లాంగ్ లివ్ లైనిజం. మన ఈసీఎల్ ప్రాంతంలో డిఏ కాలనీ గేట్ దగ్గర ఈసీఎల్ ఎలైట్ క్లబ్ వారు తమ 17వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి ఒక చక్కటి కార్యక్రమం, ఒక దళితుడికి మనం ప్రతి వాళ్ళకి అవసరం దళితుడు, ఎందుకంటే చెప్పులు కుట్టేవాళ్ళు అందరికీ అవసరం. మరి అలాంటి వ్యక్తి ఎండలో గొడుగు పెట్టుకొని ఉండే ప్రాంతంలో మరి చక్కటి ఒక నీడను కల్పించి ఎండకుండా వానకు తడవకుండా చలికి కూడా కాకుండా ఉండే విధంగా మరి ఈరోజు ఈ బాక్సు డబ్బా ఇవ్వటం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈసీఎల్ ఎలైట్ క్లబ్ సోదరులని ముఖ్యంగా ఏమాద్రి గారిని మరి వారి మిగతా మిత్ర బృందాన్ని అందరిని అభినందిస్తూ మరి కార్యక్రమం చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారికి మిగతా లైన్ మిత్రులందరికీ కూడా శుభవందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరి ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారు, క్లబ్ ప్రెసిడెంట్ చైతన్య గారు, ఈసీఎల్ ఎలైట్ సభ్యులు హేమాద్రి గారు, ఈ మన ఏరియాలో ఒక నీడీ బేస్ ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్కి ఆర్గనైజేషన్ ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేసినందుకు ఈసీఎల్ ఎలైట్ సభ్యులందరినీ అభినందిస్తూ ఈ అవకాశం కల్పించి థ్యాంక్ యూ. ఇటు ఈరోజు ఒక చక్కటి పర్మనెంట్ ప్రాజెక్టుతో ఈ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా ఆధ్వర్యంలో ఈరోజు ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది. మన అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ ఇదే ప్లేస్లో ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా లేదు, డైరెక్ట్గా ఒక కారు వాళ్ళు వచ్చేసి ఈ అబ్బాయి తండ్రిని డైరెక్ట్గా గుద్దేసి చనిపోయారు. సో ఆయనకి ఒక పర్మనెంట్ రిలీఫ్ చేయాలని చెప్పేసి ఈసీఎల్ ఎలైట్ వారు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళకి నా తరపున, నా హోమ్ క్లబ్ హైదరాబాద్ భావన తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇదే విధంగా మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఫర్ పీడీజీస్ బర్త్డే ఈవెంట్స్ లైన్ వెంకటనారాయణ రెడ్డి గారు ఒక 500 రూపీస్ ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈసీఎల్ఎట్ వారు చేపట్టిన ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ అబ్బాయి భవిష్యత్తు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లవనిజం. లయన్స్ క్లబ్ ఈసీఎల్ఎల్కి ధన్యవాదాలు. నాగా నా జీవితానికి మళ్ళీ కొత్త వెలుగు వచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ, మరి ఓపెనింగ్ కోసం ఆయన టైము మన కోసం కేటాయించి వచ్చిన మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మరియు డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రెసిడెంట్ ఈసీఎల్ఎలైట్ వడ్డే చైతన్య పిఎంజేఎఫ్, లాంగ్ లివ్ లైలిజం.